భారత్ శ్రీలంక మధ్య జరుగుతున్న మొహలిలోని మొదటి టెస్టు మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా ఎనిమిది వికెట్లకి ఐదు వందల డెబ్బై నాలుగు పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది ఈ ఇన్నింగ్స్ లో రవీంద్ర జడేజా రెండు వందల ఇరవై ఎనిమిది బంతులు ఎదుర్కొని నూట ఐదు పరుగులు చేశాడు తన ఇన్నింగ్స్ లో పదిహేడు ఫోర్లు మూడు సిక్సర్లు ఉన్నాయి అయితే మరో ఇరవై ఐదు పరుగులకి తన డబుల్ సెంచరీకి దూరంలో ఉండగా ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేయడం నిరాశ కలిగించిన అంశమే అయినా కూడా తన కెరియర్ లో మొదటిసారి అత్యధిక పరుగులు సాధించాడు ఇప్పటి వరకు రెండు సెంచరీలు చేసిన జడేజా మొదటి సెంచరీలో వంద పరుగులు చేయగా రెండవ సెంచరీలో నూట ఐదు పరుగులు చేయడం విశేషం అలాగే రవీంద్ర జడేజా అద్భుతమైన బ్యాటింగ్ తో ఈ మ్యాచ్ లో చాలా రికార్డులే బద్దలు కొట్టాడు తొమ్మిదో వికెట్ కి ఏకంగా తొంభై నాలుగు బంతుల్లో నూట మూడు పరుగులు చేశాడు మహమ్మద్ షమితో కలిసి రవీంద్ర జడేజా ఈ అద్భుత రికార్డును నెలకొల్పాడు టీ ట్వంటీ తరహాల్లో వీరిద్దరి బ్యాటింగ్ కొనసాగింది ఇకపోతే ఈ ఇన్నింగ్స్ మొత్తంగాను మూడు సార్లు ఈ ఇన్నింగ్స్ లో వంద పరుగుల పార్ట్నర్షిప్ కొనసాగింది ఇకపోతే ఈ ఇన్నింగ్స్ లో హనుమ విహారి యాభై ఎనిమిది రిషబ్ పంత్ తొంభై ఆరు రవీంద్ర జడేజా నూట ఐదు రవిచంద్రన్ అశ్విన్ అరవై ఒక్క పరుగులతో శ్రీలంక బౌలర్లను ఎదుర్కోవడంతో ఎనిమిది వికెట్లకి ఐదు వందల నాలుగు పరుగులు చేసి డిక్లేర్ చేసింది టీమిండియా